ప్రతి శని ఆదివారాల్లాగే ఇంటి సభ్యులందరూ నాని రాక కోసం ఎదురు చూస్తూ శనివారం సర్వం సిద్ధం చేసేసుకున్నారు. అయితే ఆ తర్వాత నాని వచ్చి కడగాల్సిన వాళ్ళందరినీ కడిగేసి దులపాల్సిన వాళ్ళందరినీ దులిపేశాడు. ముఖ్యంగా తన ఫస్ట్ టార్గెట్ తనిష్ని పెట్టుకున్నాడు. తనిష్ని ఓపెనింగ్తోనే అసలు నువ్వు ఎలాగ కెప్టెన్ అవుతావో ఒకసారి నాకు చెప్పు అని అన్నాడు. అంటే అతను తనిష్ ఏదో చెప్పే సమయంలో చూస్తుంటే నువ్వు కబడ్డీ ఆటల్లో లేవు, డాగ్ ఇన్ ద బౌన్లో లేవు, అసలు ఎక్కడా నువ్వు కనిపించలేదు, నువ్వెలాగ బెస్ట్ పర్ఫార్మర్ అయ్యావని ఏకిపారేశాడు తనిష్ని. ఇక అంతేకాకుండా తనిష్ని చాలా విషయాల్లో తను నాని టార్గెట్ చేశాడు. నువ్వు అసలు కౌశల్ని సపోర్ట్ చేస్తున్నావా సపోర్ట్ చేయట్లేదా, ఒక నిమిషం సపోర్ట్ చేశానంటావు ఇంకో నిమిషం సపోర్ట్ చేయలేదంటావు, అసలు నీ ప్రాబ్లం ఏంటి అని బాగా ఎద్దేదా చేశాడు. ఇక ఆ తర్వాత నామినేషన్స్ ప్రక్రియ పరుగుల పందెంలో నువ్వు అసలు సునైనా నేనా అనే సమయంలో నాకు ఒక క్లారిటీ ఉంది, నేనే గెలుస్తాను, సునైనాను పక్కకు పెడతాను అనుకున్న వాడివి, ఆ అమ్మాయికి అంత దారి ఎందుకు ఇచ్చావు అని నాని తనిష్ మీద ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తను కాల్ దెబ్బ తగిలింది, కాల్ నొప్పిగా ఉంది అని తనిష్ కవర్ చేసుకుంటే ఇవన్నీ ఎందుకు దీప్తి సునైన ముందే జరుగుతున్నాయి, దీప్తి సునైన తర్వాత జరగట్లేదా అని తనకు అడగాల్సిన నాలుగు మాటలు అడిగేశాడు. ఇక ఆ తర్వాత నువ్వు లగ్జరీ బడ్జెట్ టాస్క్లో కానీ నామినేషన్స్లో కానీ ఎక్కడా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని, నువ్వెలా బెస్ట్ పర్ఫార్మర్ అయ్యావో నాకు అర్థం కావట్లేదని చెప్పాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ దీప్తి అలాగే తనిష్ ఇద్దరి మధ్య జరిగిన పోటీల్లో నువ్వు చేసింది కరెక్టా నువ్వు అనుకుంటున్నావా అని సీరియస్గా అడగడంతో తనిష్ నోట్లో నుంచి మాట రాలేదు. ఇక ఆ తర్వాత తనిష్ని పూర్తిగా టార్గెట్ చేసి తన తుప్పంతా వదిలించినట్టు తెలుస్తుంది. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.